రవాణా రోడ్డు మార్గాలు వాహన సౌకర్యాలు లేని రోజుల్లో కాలినడకనే రోజులు తరబడి ప్రయాణించే ప్రజల కష్టాలను ఆమె కళ్ళారా చూసి ప్రజల సమస్యలను ఒక మహారాణిగా అర్థం చేసుకుని ప్రయాణికులకు వారి మార్గం మధ్యలో విశ్రాంతి కోసం బస్సులను నిరంతరం అన్నదానం నిర్వహించే విధంగా సంకల్పం చేసి ప్రజల దృష్టిలో ఉన్నతమైన స్థాయికి ఎదిగారని శంఖవరం మండల అధ్యక్షులు పర్వత గురరాజు రాజబాబు అన్నారు. శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో గల శ్రీ ఆర్వీబీఎస్ సత్రం శ్రీ రాజాబుచ్చి సీతారామయ్యమ్మ మహారాణి బహద్దర్ వారి 187వ వర్ధంతి సందర్భంగా 300 మందికి వస్త్రదానం 500 మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సందర్భంగా శంఖవరం మండల పరిషత్ అధ్యక్షులు శ్రీ పర్వత గురరాజు మరియు కత్తిపూడి గ్రామ పెద్దలు అర్జుబాబు దొరబాబు కృష్ణారావు రాంబాబు తదితరులు పాల్గొని పేదలకు వికలాంగులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవోటీవీ సత్యనారాయణ కత్తిపూడి వైకాపా నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో ప్రజలు మరియు సత్రం సిబ్బంది పాల్గొన్నారు. కత్తిపూడి గ్రామంలో గల శ్రీ రాజాబుచ్చి సీతయ్యమ్మ మహారాణి సత్రం వారి సదరు రాణిగారి 187 వర్ధంతి సందర్భంగా ఈరోజు వర్ధంతి కార్యక్రమం ఘనంగా చేస్తున్నామండి. సదరు కార్యక్రమానికి శ్రీ పర్వత గురరాజు గారు ఎంపీపీ శంఖవరం గ్రామ పెద్దలు పాల్గొని 300 మందికి దుప్పట్లు 300 మందికి అన్నదానం చేసి ఉన్నామండి. సదరు కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఘనంగా రాణిగారి వర్ధంతి కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని ఈ మూలంగా తెలియజేస్తున్నాం.